Recording in progress. Om Namo Bhagavate Vasudevaya. Okay, 14 shlokalu complete chesukunam. Ikkada em jarugutundandi? 14 shlokalu varaku kuda dakshudu yokka yajnyam vidhvamsam aipoyindi. దక్షుడి యొక్క యజ్ఞ విధ్వంసం అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. బ్రహ్మదేవుడు దేవతలందరి యొక్క తప్పుని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకొని దక్షుడు బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి తీసుకెళ్తారు వీళ్ళందరినీ. సో వీళ్ళందరినీ శివుడి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత శివు దగ్గరికి వెళ్తున్నటువంటి దారిలో కైలాసానికి సంబంధించినటువంటి వర్ణన అంతా కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత కైలాస వర్ణన అయిపోయిన తర్వాత ఇంకా ఏం జరిగిందండి? కైలాస వర్ణన అయిపోయిన తర్వాత ఇంకా దారిలో ఇంకా కుబేరుడి యొక్క స్థలమైనటువంటి కుబేర స్థానానికి కూడా కుబేర స్థానం మీదగానే కైలాసానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా కుబేరుడి యొక్క ప్లేస్ ని కూడా వర్ణించడం అనేది జరిగింది. సో అయితే ఆ తర్వాత శివుడు ఎలా కూర్చున్నారు, అక్కడ ఎక్కడ కూర్చున్నారు, ఇదంతా చెప్పడం అనేది జరిగింది. తన చుట్టూ నారదుడు ఇంకా కొంతమంది ఋషులు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు శివుడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్తారు. బ్రహ్మదేవుడిని చూడగానే శివుడు లేచి నిలబడి నమస్కరించి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఆయనకి నమస్కరిస్తారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు శివుడిని ఉద్దేశించి స్తుతించడం అనేది మొదలుపెట్టారు. సో శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడం అనేది మొదలుపెట్టారు. ఆ తర్వాత శివుడిని, నువ్వు ఒక గొప్ప వైష్ణవుడు కాబట్టి వైష్ణవుడిగా నువ్వు బద్ధజీవుల మీద నీ ప్రతాపం చూపించడం అనేది కరెక్ట్ కాదు. నీ యొక్క శక్తిని మొత్తం ఉపయోగించి దక్షుణ్ణి నాశనం చేయాలి అని ట్రై చేయడం అనేది ఉంటుంది కరెక్ట్ కాదు. ఒక వైష్ణవుడిగా రియాక్ట్ అవ్వకూడదు. నువ్వు అంత కోపాన్ని ప్రదర్శించకుండా, అంత శక్తిని ప్రదర్శించకుండా ఉంటే బాగుండేది. మళ్ళీ ఆ యజ్ఞాన్ని మళ్ళీ పునఃస్థాపించు, మళ్ళీ ఆ యజ్ఞం మళ్ళీ తిరిగి మొదలయ్యేలాగా చెయ్యి. ఎవరెవరికైతే ఏమేమైతే నష్టం కలిగిందో ఆ నష్టాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి బ్రహ్మదేవుడు శివుణ్ణి అభ్యర్థించడం అనేది జరిగింది. ఆ తర్వాత శివుడు వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఏమేమి కోల్పోయారో వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయం చూపించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏమైందండి? దక్షుడికి మేకతల ఇవ్వడం అనేది జరిగింది కదండి. దక్షుడికి మేకతల ఇవ్వడం అనేది జరిగింది. మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, శరీరం మారిపోయినా కానీ దక్షుడు దక్షుడే, తల మారిపోయినా కానీ దక్షుడు దక్షుడే. బ్రెయిన్ అనేది భౌతికమైనటువంటి పదార్థం, కానీ దక్షుడు అనేటువంటి భౌతికమైనటువంటి పదార్థం కాదు. దక్షుడు అనేటువంటిది ఆయన యొక్క సూక్ష్మ శరీరము, ఆత్మ, ఆ రెండు కూడా సేమ్ గా ఉన్నాయి. కాబట్టి శరీరంలో మార్పు చెందినా కానీ ఆయన యొక్క మెమరీ పోలేదు, ఆయన యొక్క జ్ఞాపకం పోలేదు, ఆయన యొక్క తెలివితేటలు పోలేదు. సో ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. ఇంతకు ముందు విషయాలన్నీ కూడా గుర్తున్నాయి. సో ఆ విషయం మనకి ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళకి పళ్ళు పోయిన వాళ్ళకి పళ్ళు ఏ విధంగా ప్రత్యామ్నాయం ఇవ్వడం అని జరిగింది. చేతులు పోయిన వాళ్ళకి ఏ విధంగా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి చేతులు ఎలా పొందుతారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. మీసాలు పోయిన వాళ్ళకి మేక మీసం ఇచ్చారు. సో ఆ విధంగా ఎవరెవరు ఏమేమి కోల్పోయారో, ఏ విధంగా అయితే ఈ యొక్క విధ్వంసంలో గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగించడం అనేది జరిగింది శివుడి ద్వారా. ఆ తర్వాత దక్షుడు ఏం చేస్తున్నారండి? సో దక్షుడు శివుడిని ఉద్దేశించి స్తుతిస్తున్నారు. ఎందుకు అంటే దక్షుడు ఇప్పుడు నిర్మల హృదయంతో ఉన్నారు. ఒకప్పుడు లాగా కోపంతో ఉండి శివుణ్ణి విచక్షణారహితంగా ఏ విధంగా అయితే మాట్లాడారో అలా మాట్లాడట్లేదు ఇప్పుడు. ఎందుకు అంటే అదే దక్షుడైనా కానీ ఎందుకు ఆయన మాటలో మార్పు వచ్చింది అంటే, అప్పుడు కోపంలో ఉన్నారు, ఇప్పుడు మనస్థిమితంతో ఉన్నారు, ఇప్పుడు నిర్మలంగా ఉన్నారు. అందుకని శివుణ్ణి ఉద్దేశించి దక్షుడు శివుడి యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో దాని గురించి ఇంకా మనం కంటిన్యూషన్ లో ఇంకా దక్షుడు ఏం మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. ఇక్కడ రెండు శ్లోకాల్లో మనం చూసాము దక్షుడు ఏం మాట్లాడారు శివుడిని ఉద్దేశించి అనేటువంటి విషయం. ఏం చెప్తున్నారండి? నువ్వు నన్ను శిక్షించి నాకు మంచి పని చేశావు, నా ఎడ కరుణ చూపించి నన్ను శిక్షించావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఒక గొప్ప విషయం అండి. ఎప్పుడైతే మనము తప్పు చేసి శిక్షింపబడతామో ఆ తప్పు యొక్క ఫలాన్ని మనం భవిష్యత్తులో ఇతర వేరే జన్మల్లో అనుభవించాల్సినటువంటి ఫలితం అవసరం ఉండదు. ఒకవేళ ఆ తప్పు యొక్క ఫలాన్ని మనం అనుభవించాల్సినప్పుడు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే శిక్షింపబడితే శిక్ష చాలా చిన్నగా ఉంటుంది. శిక్షతో కంపేర్ చేస్తే కర్మ యొక్క ఫలం అనేటువంటిది, కర్మ ఫలితం అనేటువంటిది చాలా గంభీరంగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక తప్పు ఇప్పుడు చేసి ఆ తప్పు నుంచి ఇప్పుడు మనం శిక్షింపబడకుండగా
మనం తప్పించుకుంటే దాని యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో మనం భవిష్యత్తులో అనుభవించాల్సింది ఏదైతే ఉంటుందో అది చాలా గంభీరంగా ఉంటుందన్నమాట. అందుకని అలాంటి గంభీరమైనటువంటి సిచ్యువేషన్కి నేను లోను కాకముందే నువ్వు నన్ను శిక్షించేశావు, నన్ను శిక్షించడం వలన నేను ఆ ఫలాల నుంచి తప్పించుకోగలిగాను. అంటే ఆ నెగిటివ్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో ఆ తప్పుకి అనుభవించాల్సినటువంటి కర్మఫలం ఏదైతే ఉంటుందో దాని నుంచి నువ్వు నన్ను తప్పించేశావు అని అంటారు. ఈ విధంగా అయితే హత్య చేసిన వ్యక్తిని ప్రభుత్వం ఉరిశిక్ష తీసి ఆయనకి ఆ తప్పు ఫలం నుంచి వచ్చే జన్మలో దాని వల్ల ఎలాంటి ప్రభావం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వంతో శిక్ష విధింపబడిన వాడికి ఎలా ఉంటుందో ఆ విధంగా శివుడితోటి శిక్షింపబడినటువంటి దక్షుడు ఇక ఆయనకి ఆయన చేసినటువంటి తప్పు యొక్క ఫలాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం లేదని సంతోషంలో శివుణ్ణి ఉద్దేశించి పొగుడుతున్నారన్నమాట. ఇంకా తర్వాత ఏ విధంగా అయితే గోవులని రక్షించటం కోసం గోవుల్ని కాసేటువంటి వాడు కర్రతోటి గోవుల్నే కొడతాడో ఆ విధంగా నువ్వు నన్ను శిక్షించి నన్ను రక్షించావు అనేటువంటి విషయాన్ని దక్షుడు శివుణ్ణి ఉద్దేశించి అంటున్నారన్నమాట. నెక్స్ట్ 15వ శ్లోకం ఎవరు చదువుతారు మాతాజీ? నేను చదవన ప్రభుజీ, మళ్ళీ మయా విధి తత్వ దృశ్య సభాయాం క్షిప్తో క్షిప్తో దురుక్తి విసిక్వైర్వి గణయ్య తన్మాం అర్వాకు పతంత మహత్త మరహత్త మనింద యాపా దృష్టార్థయాస భగవాన్ సకృతేన తుష్యేత్. నీ మహిమలను నేను ఎరుగుకుంటున్న కారణమునే సభా మధ్యమున పరుష వాక్కులు నీపై ప్రయోగించుతిని, అయినను నీవు వాటిని పట్టించుకొనలేదు. పరమ గౌరవనీయుడవగు నీ ఎడ చూపిన అవిధేయత కారణమున నేను పతనము చెందుచుండగా నా ఎడ కరుణగొని శిక్షతో నీవు నన్ను రక్షించుదివి. నా వాక్కులతో నేను నిన్ను ప్రసన్నను చేయదాలను కనుక నీవే నా ఎడ కృపతో ప్రసన్నమవడం అగుము. సో ఇక్కడ దక్షుడు మాట్లాడుతున్నారు కదండి శివుడిని ఉద్దేశించి. దక్షుడు ఏమంటున్నారండి? సో నేను నిన్ను చాలా పరుష వాక్కులతో నేను నిన్ను బాధ పెట్టాను, నిన్ను పరాభవం చేశాను, నీ మీద పరుష వాక్కులను ప్రయోగించి నిన్ను పరాభవించాను. గౌరవనీయుడైనటువంటి నిన్ను నేను అలా చేయటం అనేటువంటిది తప్పు. అయితే నీ యొక్క గొప్పతనం ఏమిటి అంటే నువ్వు నేను చూపించినటువంటి అవిధేయతకి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా నువ్వు మౌనంగానే ఉన్నావు. ఎందుకు అంటే నా మీద నువ్వు కరుణ చూపించావు. అంతేకాదు నువ్వు ఇచ్చినటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షకి కూడా నువ్వు నీ యొక్క కరుణే. ఒకవేళ నువ్వు కనుక నా మీద కరుణించకపోతే నువ్వు నన్ను శిక్షించి ఉండేవాడివి కాదు, కాముగా వెళ్ళిపోయి ఉండేవాడివి. నేను చేసినటువంటి తప్పులకి ప్రతిఫలాలని భవిష్యత్తులో నేను అనుభవించాల్సిందే. అందుకనే నువ్వు నా మీద కరుణ చూపించావు కాబట్టే నువ్వు నన్ను శిక్షించావు, నన్ను గొప్ప విపత్తు నుంచి కాపాడావు అనేటువంటి విషయం చెప్తున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు, ఇంకా నిన్ను ప్రసన్నం చేయడానికి నా దగ్గర మాటలు లేవు. కాబట్టి దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను మీరే క్షమించి మీరు ప్రసన్నులు అవ్వండి అనేటువంటి విషయాన్ని దక్షుడు అంటున్నారు అన్నమాట. నెక్స్ట్ చదవండి మాతాజీ. జీవిత మందల విపత్కర పరిస్థితిలో భక్తుడు సర్వసాధారణముగా ఆ స్థితిని భవత్కరునుగా భావించును. యజమునకు దక్షుడు శివుని ఎడ ప్రయోగించిన దురుక్తులు అతనిని శాశ్వతముగా నరకమున పడద్రోయుటకు సరిపోవునట్టివి. కానీ శివుడు అతనికి శిక్ష విధించి ఆ అపరాధముని పరిహారము కావించును. దక్ష ప్రజాపతి ఈ విషయమున గుర్తింపగలిగి శివుని పరమౌదర్యమునకు అతడు కృతజ్ఞతాభావమును పొంది తద్భావము వెల్లడి చేయగోరును. కొన్ని మార్లు తండ్రి తన పిల్లవాడిని శిక్షింపవచ్చును, కానీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన పిదప తండ్రి విధించిన శిక్ష కాదని కేవలము కరుణ మాత్రమే అని తెలుసుకొనగలడు. అదే విధముగా శివుడి వసగిన శిక్షకు దక్షుడు శివానుగ్రహముగా భావించును. చదవన ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనకు వచ్చినటువంటి కష్టాలు ఉంటాయి చూసారా మాతాజీ, మనం కష్టాలను చూసి మనం ఏమనుకుంటామండి, నన్ను ఎందుకు ఇలా అయిపోయింది, నాకెందుకు ఇలా అయిపోయింది అని మనం బాధపడుతుంటాం. కానీ ఇక్కడ దక్షుడు ఏమంటున్నాడండి, దక్షుడికి విధించబడినటువంటి శిక్ష ఏదైతే ఉందో అది భగవత్ కరుణ అంటున్నారు. అది విశుద్ధ భక్తులకి
మరి భౌతికంగా ఉండేటువంటి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. భక్తులు ఏమనుకుంటారు, వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలను చూసి భగవంతుడు నాకు ఎంత పెద్ద కష్టాన్నో తీసేసి ఇంత చిన్న కష్టంగా మార్చేసి నా యొక్క కర్మఫలాలను ఈ విధంగా తీసేస్తున్నారు అని భక్తులు అనుకుంటారు. అంటే ఇప్పుడు భక్తుడే అంటే భక్తుడు అభక్తుల్లాగా రియాక్ట్ కారు, ఎదురయ్యేటువంటి కష్టాలను చూసి అభక్తుల్లాగా రియాక్ట్ కారు. అభక్తులు ఎలా రియాక్ట్ అవుతారు, నాకెందుకు ఇచ్చాడు భగవంతుడు ఈ కర్మ, ఇలా నేనెందుకు అనుభవించాలి ఈ శిక్ష అని అభక్తుడు అనుకుంటాడు. కానీ భక్తుడు నాకు గనక భగవంతుడు ఈ చిన్న శిక్ష గనక విధించకపోతే నేను భవిష్యత్తులో ఇంకా పెద్ద శిక్షను అనుభవించాల్సి ఉంటుంది, కాబట్టి భగవంతుడు కరుణ చూపించి ఎంతో పెద్ద శిక్షను అనుభవించాల్సిన నన్ను చిన్న శిక్షతో తీసేస్తున్నారు అనేటువంటి విషయాన్ని భక్తులు అనుకుంటారు. అది భక్తులకి అభక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. అంటే భగవంతుడు ప్రసన్నుడై మనకి అన్ని వరాలు కురిపించినా కానీ భగవంతుడు కరుణనే అనుకుంటాము, భగవంతుడు శిక్షించి మనకు కొన్ని కష్టాలు ఇచ్చినా కానీ అది కూడా భగవంతుడు కరుణే అనుకుంటారు భక్తుడు. అట్లానే దక్షుడు ఇప్పుడు ఆయనకి విధించబడినటువంటి శిక్ష ఏదైతే ఉందో, అంటే ఆయనకి ఏమైందండి, మనిషి తలకాయ పోయి మేక తలకాయ వచ్చింది. సో ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఈ పరిస్థితిని భగవంతుడి యొక్క కరుణగా భావిస్తున్నాడు అనమాట. ఒకవేళ కనుక శివుడు ఇప్పుడు శిక్షించకపోతే నరకానికి వెళ్లాల్సి ఉండేది. ఎందుకు, ఒక వైష్ణవుణ్ణి ఆయన అపరాధం చేశారు, వైష్ణవుడి ఎడ ఆయన అపరాధం చేశాడు, పరుష వాక్కులు మాట్లాడారు, శివుణ్ణి నిందించారు. శివుణ్ణి నిందించడం అంటే పాపం, శివుణ్ణి నిందించినటువంటి పాపానికి ఆయన తప్పకుండా నరకానికి వెళ్లాల్సిన వాడే. కానీ అలా నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి కాపాడారు శివుడు. ఏ విధంగా అంటే దక్షుణ్ణి శిక్షించటం వల్ల మాత్రమే అని అంటున్నారు. అంటే ఇప్పుడు దానికి ప్రభువాదుల వారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి, కొడుకుని దండించేటువంటి తండ్రి కొడుకు బాగు కోసమే దండిస్తారు, కానీ కొడుకు చెడిపోవాలని లేకపోతే కొడుకుని శిక్షించాలని దండించరు. అంటే కొడుకుకి భౌతికంగా దాయం అవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో దండించరు. ఆ కొడుకు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు, పెద్దవాడు అయిన తర్వాత ఆయన ఓకే నా తండ్రి అప్పుడు అలా శిక్షించకపోయి ఉండుంటే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదు అని అప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు శివుడు ఏదైతే శిక్షను దక్షుడికి విధించారో ఆ శిక్ష ఒక తండ్రి కొడుకుకి విధించినటువంటి శిక్ష లాంటిది, భవిష్యత్తుని కాపాడటం కోసం చేసినటువంటి శిక్ష లాంటిది అనమాట. నెక్స్ట్ మాతాజీ. భక్తి యోగ పదమున పురోగమించు వానికి చిహ్నమదియే, జీవితమందలు ఎట్టి ఘోర పరిస్థితి అయినను భక్తుడు భగవాను శాపమని భావింపడు, ఆ ఘోర పరిస్థితిని అతడు భవత్కరుణుగా గ్రహించును. నా గత కర్మల వలన ఇంకను తీవ్రముగా నేను శిక్షింపబడవలసి ఉన్నను, మరి ఇంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉన్నను, భగవానుడు నన్ను రక్షించినాడు, తత్కారణమున నాకు కొద్దిపాటు శిక్షయే విధింపబడినది అనుచూ అతడు తలపోయిను. ఈ రీతి నా భవత్కరుణను చింతించుచు భక్తుడు సర్వదా మరింత శ్రద్ధతో దేవదేవునికి శరణాగతిని పొంది అట్టి నామమాత్ర శిక్షతో కలవరపడకుండును. హరే కృష్ణ ప్రభు. సో ఇది మనం చెప్పుకున్నాం కదండి, ఎంత శిక్ష వచ్చిన అంటే ఇప్పుడు మనము భక్తిలో మనం అగ్రసరులం అవుతున్నామా లేదా అనేటువంటి దానికి ఇది పరీక్ష. మనం భక్తులం అయ్యామా లేదా అనేటువంటి దానికి, మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కి మనం ఎలా రియాక్ట్ అవుతాము, ఇంతకు ముందు ఎలా రియాక్ట్ అయ్యాము, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేటువంటి ఒక తేడా ఏదైతే ఉంటుందో అది మనల్ని మనము భక్తిలో మనం ఎక్కడ దాకా వచ్చాము అనేటువంటి విషయం మనకు తెలియజేస్తుంది. అంటే మనకి చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కష్టాలు ఏవైతే వస్తాయో అవి భగవంతుడు నాకు ఇది ఒక కరుణగా అంటే నాకు ఉన్నటువంటి కర్మల్ని తీసేయడం కోసం ఇది ఇచ్చారు భగవంతుడు. ఆ కర్మఫలాలను ఇంకా ఎక్కువగా అనుభవించాల్సింది తక్కువలో తీసేస్తున్నారు అనేటువంటి భావంలోకి ఎప్పుడైతే మనిషి వస్తారో అప్పుడు ఆయన భక్తిలో పురోగమిస్తున్నట్లు అనమాట. సో ఆ విషయం ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. పురోగమించడానికి భక్తి యోగ పదమును పురోగమించడానికి చిహ్నం అంటారు అలా అనుకోవడం. ఏది, మనకు వచ్చినటువంటి కష్టాలని మనం భగవంతుడి యొక్క కరుణగా గనక తీసుకోగలిగితే అది భక్తి యోగంలో ముందుకెళ్తున్నటువంటి వాడి యొక్క లక్షణము అని చెప్తున్నారు. ప్రభుజీ ఒక చిన్న సందేహం ప్రభుజీ, అంటే భగవద్గీత ఇప్పుడు 9 మంత్స్ నుండే మేము చదువుకుంటున్నాం కదా ప్రభుజీ, అంత ముందు కూడా మేము ఎప్పుడు ఇలాగే అనుకునే వాళ్ళం ప్రభుజీ, అంటే దేవాది దేవుడే అని మాకు తెలియకున్నా గానీ ఇలాగే ఏ కష్టాలు వచ్చినా అది చిన్నదే, ఏదో ఒక దొడ్డదాని నుంచి తప్పించుకున్నామా అన్న ఫీలింగ్ ఉండే. అంటే భక్తులు మాతాజీ,
ఈ 9 మంత్స్ నుంచి భక్తులని కాదు. ఇక్కడ నిర్వచనం ప్రకారంగా మీరు మీరు ఫస్ట్ నుంచి భక్తులే, అందుకనే మీరు చాలా ఫాస్ట్ గా భగవంతుడికి కనెక్ట్ అవ్వగలిగారు. హరే కృష్ణ ప్రభుజీ. నాకు డౌట్ వచ్చింది ప్రభుజీ, కామేశ్వర మాతాజీ అడిగారు, సేమ్ డౌట్ మాతాజీ, సేమ్ డౌట్ వచ్చింది ఇలా అజ్ఞానంలో ఉండిపోయామేమో అనేసి. ఓకే, 16వ శ్లోకం ఎవరు చదువుతారు మాతాజీ? గాయత్రి మాతాజీ చదువుతాను ప్రభుజీ. చదవండి. క్షమాప్యం క్షమాప్య మీడ్వాంసం బ్రహ్మణాచానుమంత్రితః కర్మ సంతానయామాస సోపాధ్యాయత్విగాదిభిః. మైత్రేయ ముని ఇట్లు పలికెను, ఆ విధముగా శివునిచే క్షమింపబడిన దక్షుడు బ్రహ్మదేవుని అనుజ్ఞచే ఋషులు పురోహితులు మొదలగు వారిని కూడి తిరిగి యజ్ఞమును ఆరంభించెను. హరే కృష్ణ. శివుడితోటి క్షమింపబడ్డాడు అని అన్నారు. శివుడితోటి క్షమింపబడకపోతే ఆయనకి మేకతలకాయ వచ్చి ఉండేది కాదు కదండి, ఫస్ట్ థింగ్. రెండవది, శివుడితోటి క్షమించబడకపోతే, శివుడు కనుక ఆయన మీద కరుణ చూపించకపోతే ఆయన శిరస్సును ఖండించి ఆయనకి మేకతలకాయ ఇచ్చి ఉండేవాడు కాదు. అంటే శివుడి దృష్టిలో, శివుడు ఆ శిక్ష విధించడానికి వెనకాల కారణం ఏమిటి అంటే దక్షుణ్ణి ఘోరమైనటువంటి విపత్తు నుంచి కాపాడటం. సో అది జరిగింది. అంటే దక్షుడి మీద ఆయనకి మంచి చేశారు, దక్షుడికి మంచి చేశారు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ యజ్ఞాన్ని పునఃస్థాపించడానికి, మళ్ళీ తిరిగి ఆరంభించడానికి ఆయన కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ మళ్ళీ తిరిగి శివుడే చేశారు. అందుకు ఆ విషయాన్ని మైత్రేయుడు ఎవరికి చెప్తున్నారండి ఇక్కడ? మైత్రేయుడు ఎవరికి చెప్తున్నారు? విదురుడికి చెప్తున్నారు. ఈ స్టోరీ మొత్తం కూడా మైత్రేయుడు విదురుడితోనే వర్ణిస్తున్నారు కాబట్టి ఈ మొత్తం కూడా ఏమని చెప్తున్నారు, ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది, దక్షుడి యొక్క యజ్ఞం విధ్వంసం అయిపోయింది, మళ్ళీ తిరిగి ఆరంభించబడింది అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం సత్యవతి మాతాజీ. వైష్ణవం యజ్ఞ సంతత్యై త్రికపాలం ద్విజోత్తమాః పురోఢాశం నిరవపం వీర సంసర్గ శుద్ధయే. పిదప యజ్ఞ కార్యములను పునః ప్రారంభించుటకు బ్రాహ్మణులు వీరభద్రాది శివానుచరుల స్పర్శచే కలిగిన దోషము నుండి యజ్ఞ వేదికను శుద్ధపరుపగోరి తొలుత పురోఢాశమును హవిష్యులతో యజ్ఞము చేసిరి. పునఃప్రారంభించారు యజ్ఞాన్ని. సో ఇక్కడ చూడండి, ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు, యజ్ఞం చేయడానికంటే ముందు పురోడాశమను హవిష్యులతో యజ్ఞం చేశారు. అంటే అవి ప్రత్యేకమైనటువంటి హవిష్యులు అనమాట, అది యజ్ఞ స్థలాన్ని శుద్ధి చేయడం అనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు ఏం జరిగింది, విధ్వంసం జరిగినటువంటి ప్రదేశంలోనే మళ్ళీ తిరిగి యజ్ఞం చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంత శుద్ధి చేయడం అనేది అవసరమైపోయింది అనమాట. ఇంకొకటి, శివుడి యొక్క అనుచరుడు యొక్క స్పర్శ వలన అక్కడ జరిగినటువంటి దోషం ఏంటండి? అక్కడ దోషం మొత్తం కూడా చెప్పండి. అక్కడ వాళ్ళందరినీ చంపబడ్డారు కదా ప్రభుజీ? కాదు మాత్రం చంపబడ్డారు, హోమగుండంలో పడిపోయింది కదా ప్రభుజీ. శివుడి యొక్క అనుచరులు మొత్తం కాదు మాతాజీ, శివుడి యొక్క అనుచరులు మొత్తం కూడా భూత ప్రేత గణాలు కదండి. కాబట్టి ఈ భూత ప్రేత గణాలు అక్కడికి వచ్చారు కాబట్టి భూత ప్రేతాల స్పర్శ అనేది అక్కడ తగిలింది కాబట్టి అక్కడ శుద్ధి చేయడం అనేది అవసరం అనమాట. ఓకే మాతాజీ. మరి ఇప్పుడు ఇక్కడ శివానుచరుల స్పర్శ కలిగిన, ఓకే వీరభద్రాది శివానుచరులు శివభక్తులు వీరగణమని తెలియబడుదురు, వారందరూ భూత పేద గణము, వారు యజ్ఞస్థలనంతటినీ తమ సన్నిధి చేత అపవిత్రం చేయటే కాక మలమూత్రములు విడిచుట ద్వారా సమస్త ఏర్పాట్లను కలవరపరిచిరి. అవును కదండి, యజ్ఞంలో వాళ్ళు యాక్చువల్ గా మలమూత్రాలు విసర్జించడం కూడా జరిగింది గుర్తుందండి. ఇవన్నీ కూడా అపరిశుభ్రమైనటువంటి అపవిత్రం చేసేసారు, యజ్ఞగుండాన్ని యజ్ఞ ప్రదేశాన్ని మొత్తం కూడా అపవిత్రం చేసేసారు, అందుకని శుద్ధి అనేది అవసరం. నెక్స్ట్, కనుకనే వారు కలుగ చేసిన అపవిత్రతను పురోఢాష హవిస్సుతో తొలుత శుద్ధిపరచవలసి ఉండెను.
విష్ణు యజ్ఞం ఎన్నడను అపవిత్రముగా నిర్వహింపబడరాదు. అపరిశుద్ధ స్థితిలో దేనినైనా అర్పించుట అనునది సేవాపరాధం అనబడును. మందిరమందలి విష్ణు ఆరాధనము అంటే శ్రీ విగ్రహారాధనము కూడా విష్ణు యజ్ఞమే. కనుక విష్ణు మందిరమునందు అర్చా విధిని నిర్వహించు పూజారి పరిశుభ్రముగా నుండవలెను. ఆ విషయమున ప్రతి వస్తువును శుచి శుభ్రముతో నుంచవలెను. నైవేద్యము కొరకు ఆహార పదార్థములను పవిత్రతతో శుభ్రముగా తయారు చేయవలెను. ఈ నియమపూర్వక విధులన్నీయును భక్తి రసామృత సింధువు గ్రంథమున వివరింపబడినది. అర్చనను నిర్వహించినప్పుడు 32 రకముల అపరాధములు జరుగున అవకాశము కలదు. కనుక శుభ్రత విషయమున ప్రతి ఒక్కరూ సావధానులైనట అత్యవసరము. సాధారణంగా ఇప్పుడు యాక్చువల్గా యజ్ఞం చేసేటప్పుడే శుద్ధి అని మనం అనుకుంటాం కదండి. మామూలుగా మన ఇంట్లో అర్చనలు చేస్తుంటాం, పూజలు చేస్తుంటాం కదండి. అక్కడ ఏమి మనం ఏమి పాటించవసరం లేదు, మనం ఎలా అయినా ఉండొచ్చు అని అనుకోకూడదు అనమాట. సో మనం చేసేటువంటి విగ్రహారాధన ఏదైతే ఉందో అది కూడా యజ్ఞంతోనే సమానం. కాబట్టి యజ్ఞానికి ఏ విధంగా అయితే మనం శుద్ధిగా ఉంటామో అలానే మనం చేసేటువంటి విగ్రహారాధనకు కూడా శుద్ధిగా ఉండాలి. విగ్రహారాధన చేసేటప్పుడు ఎలాంటి అపవిత్రమైనటువంటి కర్మలు జరిగేటువంటి అవకాశం ఉంది, లేకపోతే ఎలాంటి అపరాధాలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనకి భక్తిరసామృత సింధువు అనేటువంటి పుస్తకంలో ఇవ్వడం అనేది జరిగింది. రూప గోస్వామి రచించినటువంటి భక్తిరసామృత సింధువులో సో దాన్ని చెప్తున్నారనమాట ఇక్కడ. కాబట్టి మనము ఇంట్లో అర్చన చేసేటప్పుడు, విగ్రహారాధన చేసేటప్పుడు కూడా మనం కొన్ని నియమ నిబంధనల్ని పాటించాలి అని మనకి ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. చదవమాట. కనుక శుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ సావధానులైనట అత్యవసరము. సాధారణంగా ఏదైనా అనుష్ఠానమును ఆరంభింపునప్పుడు పరిస్థితిని అంతటినీ పవిత్రమనర్చుటకు తొలుత విష్ణునామములు ఉచ్చరింపబడును. మనుషుడు పవిత్రముగా నున్నను లేదా అపవిత్రముగా నున్నను అంటే లోపల గాని బయట గాని విష్ణునామమును ఉచ్చరించినచో లేదా స్మరించినచో శీఘ్రమే పవిత్రుడు కాగలడు. యజ్ఞస్థలి అంతయు మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఒక్కొక్క సందర్భంలో మనం విష్ణు అర్చన చేసేటప్పుడు మార్నింగ్ స్నానం చేస్తాం, మధ్యాహ్నం స్నానం చేస్తాం, అంటే అర్చన చేసే ముందు స్నానం చేస్తాము. కానీ ఆ తర్వాత కొంచెం ఏదైనా బయటికి వెళ్ళి వచ్చామో ఇంకేదైనా చేసే మళ్ళీ స్నానం చేయాలో, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి ఏమవుతుంది టాయిలెట్కి వెళ్తే మాత్రం కంపల్సరీ స్నానం చేయాలి. కానీ ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళి వచ్చాం అనుకోండి, అప్పుడు మళ్ళీ స్నానం చేయని అవసరం లేదు. కానీ అప్పుడు ఏం చేయొచ్చు, మనము మనల్ని మనము శుద్ధి చేసుకునేటానికి ఒక ఆల్టర్నేట్ విధానం ఉందన్నమాట. అదేమిటి అంటే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక చెప్పుకొని మనసులో తర్వాత ఒక గంగా జలాన్ని నెత్తి మీద చల్లుకుంటే శుద్ధి అయిపోతాం, స్నానం చేసిన దాంతోనే సమానం అయిపోతుంది అనమాట. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది మనం విష్ణు యొక్క నామాన్ని జపిస్తే ఆటోమేటిక్ గా శుద్ధి అయిపోతాం అని చెప్తున్నారు. నెక్స్ట్ మాట అంటే బయట స్నానము లోపల అయితే విష్ణు నామము అలా చేయాలి కదా. యజ్ఞస్థలి అంతయో వీరభద్రాది శివాచరణ సన్నిధిచే అపవిత్రమైనందున దానిని అంతటిని పవిత్రమనర్చవలసి ఉండెను. సర్వమంగళకరుడకు శివుడు అచ్చట ఉపస్థితుడై ఉన్నప్పటికీ ఆ ప్రదేశం శుద్ధిపరచుట అవసరమయ్యను. శివానుయాయులు ఆ యజ్ఞస్థలి యందు చొరబడి పెక్కు ఘోర కార్యములు చేసియుండుటయే దానికి కారణము. ముల్లోకములను పవిత్రమనర్చినటువంటి విష్ణువు అంటే శ్రీపాలకుడు యొక్క పవిత్ర నామమును ఉచ్చరించడం ద్వారానే అట్టి పవిత్రీకరణ శుద్ధి సాధ్యపడగలదు. అనగా శివానుచరులు సాధారణంగా అపరిశుద్ధ స్థితిలో ఉందురని ఇచ్చట తెలుపబడినది. వారిలో కొందరు శుచిగానైనా ఉండరు, నిత్యం స్నానము చేయక పొడవుగా జుట్టు పెంచుకొని గంజాను పీల్చుచుందరు. అటువంటి అపవిత్ర అలవాట్లు కలిగిన వారు భూత ప్రేతముల క్రింద జమ కట్టబడుదురు. వారు యజ్ఞస్థలి యందు ప్రవేశించిన కారణమున అది ఎంతయు అపవిత్రమయ్యను. అది త్రిపాలక ఆహుతులతోని పవిత్రము కాగలదు. అట్టి ఆహుతులు విష్ణు అనుగ్రహమునకై అర్థించుటను సూచించును. సో అదే అండి, విష్ణు శివుడి యొక్క అనుచరులు ఏ విధంగా ఉంటారండి. సో భూత ప్రేతాలు కాబట్టి అలా ఉంటాయి. ఒకవేళ మనం కూడా అలానే ఉన్నాం అనుకోండి, మనల్ని కూడా భూత ప్రేతాలతోనే జమ కడతారనమాట. సో ఆ విషయం మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళు భూత ప్రేతాలు ఉన్నట్లు మనం ఉంటే శివుడి యొక్క అనుచరులలాగా, అంటే శివుడు ఒంటికి విభూతి రాసుకొని స్నానం చేయకుండా జడ ముడి వేసుకోకుండా ఎలా పడితే అలా ఉన్నారు కదా అని చెప్పేసి శివుడి అనుచరులు కూడా అలానే ఉండాలి అని ప్రయత్నం చేస్తే అది అపరిశుభ్రమైనది. శాస్త్రాల్లో అలా చెప్పలేదు. శివుడి స్థాయి వేరు, మన స్థాయి వేరు. శివుడి స్థాయిలో ఉన్నవాళ్ళు అలా ఉండొచ్చు, కానీ శివుడిని అనుకరించడం అనేటువంటిది శివభక్తులకి ఉద్దేశించబడలేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు.
నెక్స్ట్ మాతాజీ 18వ శ్లోకం కావాలండి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. అద్వరుణ్యాత హవిష యజమానో విషాంపతే యా విశుద్ధాయ ధౌత్యౌ తథా ప్రాధూరభూతర్హి. మైత్రేయ ముని విదురునితో ఇంకను ఇట్లు పలికెను, ఓ విదుర, దక్ష ప్రజాపతి పవిత్రమగు ధ్యాన చింతము చిత్తముతో యజుర్వేద మంత్రములను గూడి హవిస్సును అర్పించినంతనే విష్ణువు ఆదినారాయణి రూపమున ప్రత్యక్షమయ్యను. భాష్యము. విష్ణు భగవానుడు సర్వవ్యాప్తి, పవిత్రమగు ధ్యాన చిత్తముతో నియమపూర్వక విధులను అనుసరించుచు భక్తితోనూ సేవా భావముతోనూ మంత్రములను ఉచ్చరించు ఏ భక్తుడైనను విష్ణువును గాంచగలడు. భగవత్ ప్రేమాంజనమును కనులకు అలదుకొనిన భక్తుడు తన హృదయమున సర్వదా భగవానుని గాంచగలడని బ్రహ్మ సంహితయందు తెలుపబడినది. శ్యామసుందరుడు తన భక్తుని ఎడ పరమ కరుణామయుడై ఉండెను. హరే కృష్ణ ప్రభు. ఓకే అండి, మైత్రేయుడు ఇంకా విదురుడితోటి కంటిన్యూ చేస్తూ చెప్తున్నారండి. ఆ విధంగా దక్ష ప్రజాపతి ఆ స్థానం మొత్తాన్ని కూడా పవిత్రం చేసి ధ్యాన చిత్తంతో యజుర్వేద మంత్రాన్ని చదివారంట. అంటే యజుర్వేదంలో చెప్పబడినటువంటి మంత్రం ఏంటో మనం కూడా తెలుసుకొని అలానే కనుక ధ్యానం చేస్తే మనకు కూడా విష్ణు ప్రత్యక్షమయ్యేటువంటి అవకాశం ఉందండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే మరి ఇప్పుడు దక్షుడేమీ సామాన్యమైన వాడు కాదు. ఇంతకు ముందు బ్రహ్మదేవుడు ఏమన్నారండి, ఈయన మీద మాయ ప్రభావం ఉంది, ఈయన మీద మాయ ప్రభావం ఉండబట్టి ఈయన నీ విషయంలో అలా ప్రవర్తించాడు అని శివుడితోటి మాట్లాడారు ఇంతకు ముందు. మరి మాయ ప్రభావం ఉన్నా కానీ మనము కూడా ఒకవేళ యజ్ఞం చేస్తే మనస్సుతోటి ఒకవేళ భగవంతుడిని గనక స్మరిస్తే స్వయంగా భగవంతుడే మనకి ప్రత్యక్షం అవుతారు అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ అన్నమాట. అంటే మనం అనుకోవచ్చు మనం అంత శుద్ధ భక్తులం కాదండి, మన మీద మాయ ప్రభావం ఉంది, మనం చాలా భౌతికంగా ఉన్నాం, మనం బద్ధజీవులం, మనం పిలిస్తే భగవంతుడు ఎక్కడ వస్తారు, మనం నామం తీసుకుంటే భగవంతుడు ఎక్కడ వస్తారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దక్షుణ్ణి బ్రహ్మదేవుడు ఇంతకు ముందు మాయ ప్రభావంలో ఉన్నటువంటి బద్ధజీవిలాగా చూపించారు, అంటే మనలాంటి ఒక మనిషిలాగా చెప్పారు. ఇప్పుడు అదే దక్షుడు ఒక మంత్రాన్ని పఠించడంతో స్వయంగా విష్ణువునే ప్రత్యక్షం అయ్యేలా చేశారు. అంటే మనం కూడా అంత శుద్ధితోటి అంత మనస్సుతోటి ఒక మంత్రాన్ని ఒక భగవంతుని కనుక ఆహ్వానిస్తే తప్పకుండా ఆయన మన దగ్గర కూడా వస్తారు. ఎందుకంటే భగవంతుడు కరుణామయుడు, భక్తుడు పిలిస్తే తప్పకుండా వస్తారు. నెక్స్ట్ 19వ శ్లోకం అమృత మాతాజీ చదువుతారా? ఎవరు మాతాజీ? ప్రభుజీ. ఆదినారాయణ రూపం అంటే చతుర్భుజ రూపం ప్రభుజీ? ఆదినారాయణ రూపం అంటే చతుర్భుజ నారాయణ రూపం మాతాజీ, రైట్. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మి ద్యోతయోదశ ముష్ణం తేజ ఉపానీత క్షేణ స్తోత్రవాజిన. నారాయణుడు పెద్ద రెక్కలు కలిగిన గరుడపై ఆసీనుడై ఉంటాడు. ఆ దేవదేవుడు ప్రత్యక్షమైనంతనే అన్ని దిక్కులు ప్రకాశమానములై బ్రహ్మాదుల తేజస్సును తగ్గించెను. ఓకే, భగవంతుడు ప్రత్యక్షం అయ్యారు, భగవంతుడు ఎలా ఉన్నారు అనేటువంటిది వర్ణన ఇక్కడ చేస్తున్నారు. నారాయణుడు అంటే ఆదినారాయణుడు ఎవరైతే ఇంతకు ముందు చెప్పారో, ఆదినారాయణుడు గరుడ వాహనం మీద వచ్చారనమాట అక్కడికి. సో అక్కడికి గరుడ వాహనం మీద వచ్చారంటే ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నటువంటి జీవులందరిలో ఉత్తమ జీవి ఎవరండి, అందరికంటే అక్కడ గొప్పవాడు ఎవడండి? బ్రహ్మదేవుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళే కదండి, శివుడితో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి బ్రహ్మకి ఉన్నటువంటి తేజం అక్కడ ఎవరికి ఉండదు. బ్రహ్మ యొక్క తేజాన్ని కూడా అతిశయించే విధంగా నారాయణుడు యొక్క తేజం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆయన తేజం ముందు బ్రహ్మ యొక్క తేజం కూడా తగ్గించేశారు. ఇప్పుడు మనం ఏదైనా సరే ఇది పెద్దగా ఉంది, ఇది బాగా ఉంది, ఇది కాంతివంతంగా ఉంది అని ఎప్పుడు చెప్తామండి మనం? భౌతిక లోకంలో ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది మంచిగా ఉంది లేకపోతే ఇది చాలా పెద్దగా ఉంది అని చెప్పాలంటే ఏం చెప్తాం? చిన్నదానితో కంపేర్ చేసి చెప్తాం కదండి. దానికంటే చిన్నదాన్ని చూసి ఓకే దీనికంటే ఇది పెద్దది, లేకపోతే దీనికంటే ఇది వెలుగు ఎక్కువగా ఉంది, దీనికంటే ఇది ఎక్కువ ప్రకాశవంతంగా ఉంది అనేటువంటి విషయం చెప్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి నారాయణుడి యొక్క తేజాన్ని చెప్పడానికి బ్రహ్మ తేజంతో కంపేర్ చేస్తున్నారు.
బ్రహ్మ యొక్క తేజం అనేటువంటిదే తక్కువైపోయింది అక్కడ అని అంటే నారాయణుడు యొక్క తేజం అంతకంటే ఎక్కువగా ఉంది అనేటువంటి విషయం చెప్పడం అన్నమాట. ఎందుకంటే అండి, ఎందుకు అలా అండి, నారాయణుడు యొక్క తేజం బ్రహ్మ యొక్క తేజం కంటే ఎందుకు ఎక్కువగా ఉంది? ప్రభుజీ ఆయన దేవాది దేవుడు కాబట్టి, ప్రభుజీ ఆయన సమస్తం ఆయన నుండే వచ్చింది కాబట్టి ప్రభుజీ. అవును. ఇంకా కర్పాతక సాయి కదా ప్రభుజీ, ఈయన ఈయన క్షీరోదక సాయం అన్నది. ఇక్కడ ఎవరు ఎవరి దగ్గరకు వచ్చినా గానీ, ఇక్కడ భౌతిక లోకంలో ఎవరికి కనిపించినా గానీ క్షీరోదక సాయి విష్ణువే. కర్పాతక సాయి విష్ణువుకి ఎవరు దర్శనం చేసుకోలేరు. అట్లీస్ట్ బ్రహ్మ శివుడు కూడా దర్శనం చేసుకోలేరు. వాళ్ళు శివ బ్రహ్మదేవుడు లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా గర్భోదక సాయి విష్ణువు కనిపించలేదు. గర్భోదక సాయి విష్ణువు కాళ్ళకు తగిలినటువంటి నీళ్ల యొక్క శబ్దాన్ని మాత్రమే విన్నారు బ్రహ్మదేవుడు తప్ప, గర్భోదక సాయి విష్ణువు ముఖాన్ని చూడలేదు, ఆయన మాటనే విన్నారు. ఓకే. సో ఆయన దేవాది దేవుడు కాబట్టి అని మాతాజీ చెప్పారు. అవును. ఇంకొకటి, భౌతిక లోకం మొత్తానికి వచ్చేటువంటి వెలుగు ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఆయన వెలుగును తీసుకొని మనం ప్రకాశిస్తున్నాం. అలాంటప్పుడు మన ప్రకాశం భగవంతుడి యొక్క ప్రకాశం కంటే ఎక్కువ ఎప్పటికీ కాలేదు కదండి. సో బ్రహ్మదేవుడి యొక్క ప్రకాశం కూడా అంతే. బ్రహ్మదేవుడు ఇంకా భగవంతుడికి కొంచెం దగ్గరలో ఉంటారు కాబట్టి ఆయనకి మనకంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటారు. కానీ ఆయనకు వచ్చేటువంటి ప్రకాశం కూడా భగవంతుడి నుంచే వస్తుంది కాబట్టి భగవంతుడి యొక్క ప్రకాశం బ్రహ్మదేవుడి యొక్క ప్రకాశం కంటే చాలా ఎక్కువ అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ చదవండి మాతాజీ భాష్యం. నారాయణ్ణి గురించిన వర్ణము రాబో రెండు శ్లోకాల యందు వసగబడినది. 20-21 రెండు శ్లోకాల్లో శ్రీ నారాయణుడు ఎలా ఉంటారు అనేటువంటిది వర్ణించడం అనేది జరిగింది అన్నమాట. సో ఎవరు చదువుతారు? వేరే వాళ్ళని చదివిద్దాం, వేరే వాళ్ళని చదివిద్దాం. ఒక నిమిషం లక్ష్మణ్ బాబు మీరు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. యామో హిరణ్య రసనోర్క కిరీట జుష్టో నీలాలక భ్రమర మండిత కుండలాస్యః శంఖాబ్జ శక్ర శరచాప గదాసి చర్మ వ్యర్ఖేర్ హిరణ్మయ భుజైరివ కర్ణికారః. హరే కృష్ణ ప్రభుజీ. అతని మేనిఛాయ శ్యామలమై యుండెను, వస్త్రము బంగారం వల్లే పసుపు వర్ణముతో నుండెను, కిరీటము సూర్యుని భాతి దేదీప్యమానముగా నుండెను, ఆ దేవదేవుని శిరోజములు భ్రమరముల వలె నీలములై యుండి ముఖము కుండలములతో అలంకృతమై యుండెను, అష్టబాహువుల యందు అతడు శంఖము చక్రము గద కమలము బాణము ధనస్సు ఢాలు ఖడ్గములను ధరించియుండెను, ఆ బాహువులు సువర్ణాభరణ భూషితములై యుండెను. ఈ విధముగా ఆ దేవదేవుని దేహమంతయు పుష్పభరిత వృక్షమును బోలెను. ఇక్కడ చూడండి, భగవంతుడు ఇక్కడ ఈయనకి కనిపించినటువంటి భగవానుడు, యాక్చువల్ గా చూడండి ఒక్కొక్కసారి భగవంతుడు ఒక్కొక్క రూపంలో కనిపిస్తారు, విష్ణువు కూడా. సో ఇక్కడ కనిపించినటువంటి విష్ణువు 8 చేతుల విష్ణువు, అష్టభుజాలు కలిగినటువంటి విష్ణువు అనమాట. అందుకని ఆయన యొక్క 8 భుజాలలోనూ 8 రకాల అస్త్రాలని ధరించి ఉన్నారు. ఇంకా ఆయన మేనిఛాయ ఎలా ఉందండి, శ్యామలంగా ఉంది, వస్త్రం బంగారం వలె ఉంది పసుపు వర్ణంలో. ఎప్పుడైనా చూడండి భగవంతుడు ఎప్పుడైనా సరే పీతవర్ణం వస్త్రాలని ధరిస్తారు. సో అది మనకి భగవంతుడు అంటే గుర్తు. సో ఎక్కడైతే పీతవర్ణాన్ని ధరించారో అక్కడ భగవంతుడు అనమాట. ఆయనకు అదే ఇష్టం. ఎందుకండి భగవంతుడికి పీతవర్ణం ఇష్టం? ఎందుకు ఆయన 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 విష్ణు భగవానుడు ఓన్లీ పీతవర్ణాన్ని ధరిస్తారు, పసుపు వర్ణాన్ని ఎందుకు ధరిస్తారు? అలా ఉంటదన్న ప్రభుజీ. ఎవరు మాతాజీ? రాధారాణి కలరు. ఆయన ఎక్కువగా ప్రేమించేది రాధారాణి కదా మాతాజీ, రాధారాణి కలరు బంగారు కలరు. సో ఆయన ప్యూరిటీకి గుర్తని అనుకుంటా ప్రభుజీ, ప్యూరిటీకి పవిత్రత. లేదు అలా కాదు, ఆయన ప్రేమించేటువంటి రాధారాణి యొక్క రంగు బంగారు రంగు, అందుకనే ఆయన బంగారు రంగును ధరిస్తారు. ఇంకా ఆయన కిరీటము ఎలా మెరుస్తుందంట అండి, కిరీటంలో ఎందుకు అంత మెరుస్తుందంటే కిరీటంలో పొదగబడినటువంటి వజ్రాలు అలా ఉన్నాయన్నమాట. ఆయనకి మనలాగా మనలాంటి వజ్రాలు లేకపోతే మనలాంటి రాళ్ళు పెట్టుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. సో ఆయనకి ఉన్నటువంటి కిరీటానికి పొదగబడినటువంటి వజ్రాల వలన ఆ కిరీటం యొక్క కాంతి ఎలా ఉంది అంటే సూర్యుడు కాంతితో సమానంగా ఉందన్నమాట ఆయన కిరీటం యొక్క కాంతి. ఇంకా ఆయన శిరోజములు భ్రమరముల వలె నీలములై ఉండి
ముఖము కుండలములతో అలంకృతమై ఉండెను. అంటే ఇప్పుడు భగవంతుడు చెవులకి కుండలాలు ఉన్నాయి అన్నమాట. సో ఆ కుండలాలు ముఖానికి అందాన్ని తీసుకొచ్చాయి అన్నమాట భగవంతుడికి. అష్టబాహువుల యందు అతడు శంఖము చక్రము గద కమలము బాణము ధనస్సు డాలు ఖడ్గములను ధరించి ఉండెను. ఆ బాహువులు సువర్ణాభరణములు భూషితములై ఉండెను. ఈ విధముగా ఆ దేవదేవుని దేహమంతయు పుష్పభరిత వృక్షమును పోలెను. అంటే ఒక వృక్షం నిండా గనక పుష్పాలుంటే ఆ వృక్షం ఎంత అందంగా కనిపిస్తుందో అంత అందంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క ఈ అష్టభుజ రూపం ఏదైతే ఉందో ఆ రూపము ఆయనకి అలంకరింపబడినటువంటి అలంకారం అంతా కూడా అంత అందాన్ని తీసుకొచ్చాయి అని చెప్తున్నారు. యాక్చువల్గా మనకి బ్రహ్మ సంహితలో ఏం చెప్తారండి అంటే ఆయనకి ఉన్నటువంటి అలంకారాలకే అందాన్ని తీసుకొచ్చారు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే అలంకారాలు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణుడికి అందాన్ని తీసుకురావు, కృష్ణుడి అందంతో వాటికి ఆ వాల్యూ వచ్చింది అనేటువంటి విషయం చెప్తారనమాట. నెక్స్ట్ ప్రభు, వీటిలో ఉన్నారు ప్రభు లక్ష్మణరావు ప్రభు, భాష్యం చదువుతారా ప్రభుజీ? భాష్యము, విష్ణు భగవానుని ముఖమండలము భృంగములు మూగియుండు కమలము వలె నుండునని ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. ఆ దేవదేవుడు ధరించిన ఆభరణములు సూర్యోదయ సమయమున గల అరుణ సువర్ణ వర్ణముతో శోభిల్లుచుండును. సమస్త సృష్టిని పరిరక్షించుటకు అతడు ప్రభాత కాలమునందు సూర్యుని భాతి ఉదయించును. వివిధాయుధములను దాల్చియుండు అతని అష్టబాహువులు కమలము యొక్క 8 దళములను బోలును. ఇచ్చట పేర్కొనబడిన ఆయుధములన్నీయును భక్తుల రక్షణ కొరకే ఉన్నట్టివి. సాధారణముగా విష్ణువు 4 బాహువుల యందు చక్రము గద శంఖము కమలము నెలకొనియుండును. ఈ 4 చిహ్నములు అతని 4 బాహువుల యందు వివిధ క్రమములతో ఏర్పాటు కావింపబడి ఉండును. గద చక్రము దానవులను దుష్కృతులను శిక్షించినట్టివి కాగా కమలము శంఖము భక్తులను అనుగ్రహించుటకు వాడబడును. మనుషులతో ఎల్లప్పుడూ భక్తులు దానవులు అనిడి ఇరుతెగల వారుందురు. భగవద్గీత పరిత్రాణాయ సాధూనాం ఎందు నిర్ధారింపబడినట్లు భక్తుల రక్షణకు దుష్టుల సంహరణకు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లవేళలా సిద్ధముగా నుండును. దానవులు దేవతలు అనిడి భిన్న స్వభావాలు భౌతిక జగమునందే ఉందురు. ఆధ్యాత్మిక జగమున అట్టి 2 తెగలు ఉండవు. కానీ విష్ణు భగవానుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటికి ప్రభు. ఈ భౌతిక జగత్తునందు దాదాపు ప్రతి ఒక్కడు దానవ స్వభావంనే కలిగి ఉన్నను. వారితో పాటు కొందరు భక్తులు కూడా ఉందురు. అట్టి భక్తులు భౌతిక జగత్తునందు ఉన్నట్లుగా గోచరించినను ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జగత్తునందే నెలకొని ఉందురు. అనగా భక్తుని స్థితి సర్వదా దివ్యమైనట్టిది. అతడు ఎల్లవేళలా విష్ణు భగవాను చే రక్షింపబడుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ భగవంతుడు ధరించినటువంటి ఆభరణాలతో పాటు ఆయన చేతుల్లో ఉన్నటువంటి అస్త్రాల గురించి చెప్తున్నారండి. సో ఆ అస్త్రాలు ఎందుకు అన్ని ఉంటాయి అంటే, ఇప్పుడు మామూలుగా అయితే 4 చేతులు ధరిస్తారు. ఈ 4 చేతులు ధరించినటువంటి దాంట్లో శంఖు చక్రం కూడా ఉంటుంది. శంఖు ఉంటుంది, పద్మం ఉంటుంది కదండి. శంఖు పద్మము 2 చేతుల్లో ఉంటాయి. 2 చేతుల్లో గదాను చక్రము ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఎందుకు ఆయుధాలను ధరిస్తారు అంటే దానవ స్వభావం కలిగినటువంటి వాళ్ళని శిక్షించడం కోసం. మరి మిగిలినటువంటి 2 ఎందుకు అని అంటే, శంఖును పద్మము ఎందుకు అంటే భక్తుల కోసం అనమాట. సో భక్తులని ఉద్ధరించడం కోసం. ఇప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు కదండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని. ఆయన ఎప్పుడు అవతరిస్తారు, ఎందుకు అవతరిస్తారు అనేటువంటి విషయం 4 అధ్యాయంలో వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు ఆ మాట. అంటే ఆయన అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం రాక్షసులని లేకపోతే దుష్కృతులని చంపడం మాత్రమే కాదు. రాక్షసుల్ని అలాంటి తప్పు స్వభావం అంటే అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్ళని చంపడం కోసం శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా రావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అక్కడ మనసులో తలుసుకుంటే చాలు, ఇక్కడ వీళ్ళు చచ్చిపోతారు. చూస్తే చాలు, చనిపోతారు. లేదు అంటే ఆయన ఎవరినైనా అనుయాయుల్ని పంపించినా చాలు, చనిపోతారు. కానీ ఆయన ప్రత్యేకంగా ఎందుకు వస్తారు అని అంటే భక్తులని రక్షించడం కోసం వస్తారు. ఆయన భక్తులని ఉద్ధరించడం కోసం వస్తారు. అది ఆయన మెయిన్ పర్పస్. సో అలా వచ్చేటువంటి ఆయన మరి అందుకనే ఆ రెండింటినీ సూచించడం కోసం ఆయన వచ్చినప్పుడు భక్తులని రక్షించడం అనేటువంటిది మెయిన్ పర్పస్.
దుష్టుల్ని శిక్షించడం అనేది సెకండ్ సెకండరీ థింగ్. ఎలాగో వచ్చేసాను కదా ఈ పని కూడా చేసుకుని వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు ఆయన చంపేసి, దుష్టుల్ని చంపేసి. అందుకని అందుకనే కృష్ణుడు అక్కడ ఆ శ్లోకంలో కూడా పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత అంటే రెండు మాటలు చెప్పారనమాట అక్కడ. సో ముఖ్య ఉద్దేశం భక్తుల్ని రక్షించటము అనేటువంటిది చెప్తున్నారు. అయితే మరి ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి భగవానుడికి అక్కడ అందరూ భక్తులే కదా, మరి అక్కడ భక్తులు అందరూ ఉన్నప్పుడు మరి ఆయనకి అక్కడ కథను లేకపోతే చక్రము అక్కడ అవసరం లేదు. కానీ భగవంతుడు భౌతిక లోకానికి వచ్చినప్పుడు ఆ రెండింటిని అక్కడ మనకి చూపిస్తారు. సో అలా చూపించడానికి కారణం ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అవసరమైతే అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి అది సింబల్ అన్నమాట. అయితే భక్తుడి యొక్క స్థాయి ఎక్కడ ఏమని చెప్తున్నారంటే అండి, భక్తుడు భౌతిక లోకంలో ఉన్నా ఆధ్యాత్మిక లోకంలో ఉన్నా కానీ ఒకే స్థాయిలో ఉంటారు. భక్తుడు ఏమీ భయపడరు ఇలాంటి గదని చక్రాన్ని చూసి, ఎందుకంటే భక్తుడు ఇక్కడ ఉండి కూడా ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్లే ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకి ఏమి డిఫరెన్స్ ఉండదు. అలా ఉన్నవాళ్లే భక్తులు అవుతారు, అలా ఉన్నవాళ్లే ఆ లోకానికి వెళ్తారు, భగవద్ధామానికి వెళ్తారు. అందుకనే భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుడితో రక్షింపబడతారు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు రక్షింపబడ్డారు చూడండి, ప్రహ్లాదుడు చిన్న బాలుడు కదండి, హిరణ్యకశిపుడు విశ్వాన్ని జయించినటువంటి ఒక అసురుడు, సమస్త ముల్లోకాలని జయించినటువంటి అసురుడు అయినా సరే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతారు, ఏనుగులతో తొక్కించి కూడా ఏం చేయలేకపోతారు, బండరాళ్లతోటి కొట్టి కూడా ఏం చేయలేకపోతారు, కొండల మీద నుంచి పడేసి ఏం చేయలేకపోతారు, కత్తులతో నరికి కూడా ఏం చేయలేకపోతారు, చివరికి పాములతో కరిపించి కూడా ఏమీ చేయలేకపోతారు, అగ్నిలో పడేసినా ఏమీ చేయలేకపోతారు. ఎందుకు అంటే భగవంతుడి యొక్క రక్షణ అంత ఉంది, ఆయన 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 ఆయనకి రక్షణ ఎంత ఉంది అంటే ఆయన నామం అంత తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకి అంత రక్షణ వచ్చింది. భగవంతుడి యొక్క రక్షణ అలా ఉంటుంది అనమాట. సో ఎవరైతే శుద్ధ భక్తితోటి భగవంతుడి నామాన్ని ప్రహ్లాదుడి లాగా తీసుకుంటారో భగవంతుడి యొక్క రక్షణ కూడా అలానే ఉంటుంది. నృసింహ భగవాన్ ఆయనకి ఎలా అయితే రక్షణించారో అలా ఉంటుంది. నెక్స్ట్ శ్లోకం అండి, ఎవరు చదువుతారు, బుక్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చదివిన తర్వాత. శ్వేతాపత్రశినోపరి రజ్యమాన వక్షస్థలమున లక్ష్మీదేవియు వనమాలయు విరాజిల్లు ఎన్నందున విష్ణు భగవాను అసాధారణ సౌందర్యముతో గోచరించను. సమస్త విశ్వమును విశేషముగా భక్తులను మోహింపజేయు దరహాసముతో అతని ముఖ మండలము శోభించుచుండెను. తెల్లని చామరములు అతనికి ఇరుప్రక్కల రాజహంసల వలె గోచరింప శ్వేత చత్రము చంద్రుని వలె కనిపెట్టెను. సో వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉన్నారనమాట, అది విష్ణువుకి గుర్తు. ఇప్పుడు వైకుంఠ లోకానికి వెళ్తే వైకుంఠ లోకంలో ఉన్నటువంటి అందరూ విష్ణువులానే ఉంటారండి, అంటే ఇక్కడి నుంచి ముక్తిని పొందుతారు కదండి, వైకుంఠానికి వెళ్తారు కదండి, సారూప్య ముక్తి ఎవరెవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా విష్ణు భగవానునే పోలి ఉంటారు. మనం గనక ముక్తిని సాధించేటువంటి అర్హత కలిగి ఒకవేళ మనం వైకుంఠానికి వెళ్తే అక్కడ మీకు ఎవరెదురైనా కానీ విష్ణువులానే కనిపిస్తారు. అందరికీ నాలుగు చేతులు ఉంటాయి, అందరి చేతుల్లోనూ శంఖు చక్రం, తర్వాత గద పద్మం ఉంటుంది, అందరూ విష్ణు భగవానులానే కనిపిస్తారు. మరి ఎవరు ఎవరిని చూసి మీరు విష్ణు అనుకోవాలి, ఎలా ఈ విష్ణువుని గుర్తుపట్టాలి అనే దానికి అవసరమనే మనకి శాస్త్రాల్లో విష్ణు యొక్క వర్ణన ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వర్ణన మనము ఏదో చెప్పారులే అని అర్థం చేసుకోవడం కోసం కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బై ఛాన్స్ మనం వైకుంఠం వెళ్తే విష్ణువుని ఎలా గుర్తుపట్టాలి కదా, మన అక్కడికి వెళ్ళి కూడా మనం విష్ణువుని గుర్తుపట్టకుండా రాకూడదు అనే ఉద్దేశంతో మనకి ఈ వర్ణన అనేది ఇచ్చారు. అంతేగాని శాస్త్రంలో వర్ణన అనేది ముట్టికి ఇవ్వలేదు. చూస్తాం ప్రభుజీ. అవును మాట, ఇక్కడ విష్ణు భగవానుడి యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి దాన్ని ఏమంటారు మాతాజీ? ప్రభుజీ కాదు, కాదు లక్ష్మీదేవి యొక్క చిహ్నాన్ని ఏమంటారు?
శ్రీవత్స. శ్రీవత్స శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క చిహ్నం ఏదైతే ఉందో అది శ్రీవత్స చిహ్నం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక లక్షల మంది విష్ణువులు కనిపిస్తే వాళ్ళల్లో ఎవరు విష్ణువు నిజమైన విష్ణువు అని గుర్తుపట్టడానికి ఎవరి వక్షస్థలం మీద శ్రీవత్స సింబల్ ఉందో చూసుకోవాలి మనం. సో శ్రీవత్స ఎవరికి ఉంటుందో ఆయన విష్ణువు. సో ఇక్కడ వక్షస్థలం అన లక్ష్మీదేవి వనమాలయు విరాజిల్లి విరాజిల్లి ఉన్నందున విష్ణు భగవానుడు అసాధారణ సౌందర్యముతో గోచరించను. సమస్త విశ్వమును విశేషముగా భక్తులను మోహింపచేయు తరహాసముతో అతని ముఖమండలము శోభిల్లుచుండెను. తెల్లని చామరులు అతని ఇరుపక్కల రాజహంసల వలె గోచరింప శ్వేత ఛత్రము చంద్రుడు వలె కనపట్టెను. అంటే ఆయనకి ఇంకా ఆయన ఊహించుకోవచ్చు అనమాట ఆయన రూపం ఎలా ఉంది అనేటువంటిది. సో ఆయనకి చామరులతోటి విసిరబడుతున్నారు. ఆయన పైన ఛత్రము కూడా ఉంది, అది కూడా తెల్లగా ఉంది, అది చంద్రుణ్ణి పోలి ఉందన్నమాట ఆ ఛత్రం. కామేశ్వరి మాతాజీ మీరు చదువుతారా భాష్యం లాస్ట్ శ్లోకానికి ఈరోజుకి? శ్లోకం చదువుతారా ప్రభుజీ? ఆహా లేదు, 21వ శ్లోకానికి, ఇప్పుడు చదివిన శ్లోకానికి భాష్యం ఇంకా చదవలేదు. విష్ణు భగవానుని దరహాస వదనము సమస్త విశ్వమునకు మనోహరమైనట్టిది. కేవలము భక్తులేగాక భక్తి రహితులను అట్టి దరహాసముచే ఆకర్షితుల అగుదురు. చామరములు చక్రము కదలాడు కర్ణకుండలములు నల్లని కురులు ఏ విధంగా సూర్యుడు చంద్రుడు అష్టదళ పద్మములు ఝూంకారము చేయు మృగములను పోలియుండునో ఇచ్చట చక్కగా వర్ణించబడినది. శంఖము చక్రము గద పద్మము ధనుర్బాణములు దాలు ఖడ్గములతో పాటు వీటన్నిటిని కలిగి ఉన్న విష్ణు భగవానుని అద్భుతమగు దర్శనము దక్షుడు బ్రహ్మదేవునితో పాటు అచ్చటనున్న దేవతలందరినీ మిగులు ఆకర్షించెను. సో ఈ రెండు శ్లోకాల్లో వర్ణించబడినటువంటి వర్ణన ఏదైతే ఉందో అదంతా కూడా దేవతలను కూడా ఆకర్షించేసింది. యాక్చువల్గా భగవంతుడిని చూస్తే ఆకర్షింపబడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఆకర్షింపబడిపోతారు. ఇష్టం లేని అంటే అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు కూడా ఆకర్షింపబడతారు అనమాట. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు, భగవంతుడి యొక్క రూపం ఎలా ఉందంట అంటే దక్షుడు బ్రహ్మదేవునితో పాటు అచ్చట ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఆకర్షించను అని చెప్తారు. ప్రభుజీ డాలు అంటే ఏమిటి? డాలు అంటే మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి పట్టుకుంటారు కదా మాతాజీ సైనిక. చర్మంతో తయారు చేయబడినటువంటి వాయిద్యానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ డోల్. అది డోల్ ఎక్కడ చెప్పారు మాతాజీ డోల్ అని? ఇక్కడ డోల్ కాదు ప్రభు, డాలు. డాలు వేరు. యుద్ధం చేసేటప్పుడు ఇట్లా పట్టుకుంటారు కదా ప్రభు, హ్యాండ్ లో ఉంటుంది కదా రక్షా కవచం లాగా. హరే కృష్ణ ప్రభుజీ. ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే 4వ సందంలో దక్షుని మాటలు, ఇంకా దక్షుడు శివుని గురించి ఇంకా చెప్తూ నేను అసలు పరుష వాక్యాలను అన్నింటినీ కూడా వాడాను చాలా, అసలు అట్లాంటి మాట్లాడేది కాకపోవచ్చు, అయినా నీవు మాత్రం మౌనంగానే ఉన్నావు, నీవు శిక్షించి నన్ను నీవు శిక్షించి గొప్ప విపత్తు నుండే కాపాడావు అని చెప్పాడు. ఇది నా అసలు ఇంకా నా దగ్గర మాటలు లేవు. అంటే భక్తులు ఏ విధంగా ఉండాలి, శుద్ధ భక్తులు ఏ విధంగా ఉండాలి అని తెలుసుకున్నాము. కష్టాలను చూసి ఎప్పుడు కూడా శుద్ధ భక్తుడు భయపడడు, కష్టాలు కూడా కరుణ అని కూడా అని అనుకుంటాడు. అంటే ఆయన వాటి వల్ల వాళ్ళకి ముక్తి వస్తుందని వాళ్ళు ఎప్పుడు ఆ విధంగా శుద్ధ భక్తులు కష్టాలను గురించి కొనియాడారు అని తెలుసుకున్నాము. ఈ విధంగా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ శివుడు తిరిగి యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఈ పునర్ప్రారంభించే సమయంలో అక్కడ అన్నింటినీ కూడా చాలా అపవిత్రం చేసినటువంటి శివగణాలు అపవిత్రం చేసిన స్థానాన్ని మట్టి పవిత్రం చేయడం జరిగింది.
అదే విధంగా మనము మన ఇంట్లో ఎక్కడైనా కానీ విగ్రహారాధనలు చేసినప్పుడు కూడా చాలా శుద్ధంగా చాలా బాగా పెట్టుకోవాలి, శుద్ధిగా పెట్టుకోవాలి అని తెలుసుకున్నాము. నియమ నిబంధనలన్నీ పాటించాలి అని. అదే విధంగా ఈ శివగణం చేసినటువంటి విద్వాంసాలన్నింటినీ కూడా అక్కడ క్లీన్ చేసి తర్వాత యజుర్వేదంలోని మంత్రాలన్నింటినీ చదివి అక్కడ పవిత్రం చేయడం జరిగింది అని. అంటే అక్కడ దక్షునికి కూడా మాయా ప్రభావం ఉండే అలాంటి మాయా ప్రభావాన్ని కూడా ఇలాంటి యజ్ఞాలు చేసే సందర్భంలో మంత్రోచ్చారణ వల్ల పవిత్రం చేయగలుగుతాము అవుతుంది. అదేవిధంగా హరినామ సంకీర్తన ద్వారా కూడా మనము ఆ ప్రదేశాన్ని అంటే మన ఇంట్లో పవిత్రం చేసుకోవచ్చు అని తెలుసుకున్నాము. అదేవిధంగా అక్కడ అందరూ వచ్చిన తర్వాత అందరు వచ్చి దైవతలు అందరు కూర్చున్నాడు. అప్పుడు ఆదినారాయణ రూపుడు గరుడ వాహనంపై అక్కడికి యజ్ఞస్థలానికి రావడం జరిగింది. ఆయన యజ్ఞస్థలానికి వచ్చినప్పుడు ఆయన ఎంత చక్కగా 8 భుజాలతో రావడం జరిగింది. అది చూసి అంటే ఆయన యొక్క దేహ ఛాయ శ్యామ కలర్ లో ఉంది. అంటే వస్త్రాలన్నీ బంగారు వర్ణంలో పీత వర్ణంలో ఉన్నాయి. కిరీటం కూడా వజ్రాలతో ఆ సూర్య కాంతిని ప్రసారం చేసినంత వెలుతో ఉంది. ముఖం కూడా కండల కర్ణ కుండలాలతో చాలా బాగా ఉంది అని చెప్పుకున్నాము. ఆ విధంగా శంఖము చక్రము గద కమలము బాణము ధనస్సు డాలు ఖడ్గము కలిగినటువంటి అష్టభుజ రూపాన్ని అక్కడ రాతో భగవంతుడు రావడం జరిగింది. సో కృష్ణుని అందానికి అక్కడ చూసి అక్కడ ఉన్నటువంటి పూలు వాటన్నిటికి కూడా అసలు కృష్ణుని అందం వల్ల వాటికి కూడా అందం కలిగింది. అంటే అంత అందమైనటువంటి రూపంతో భగవంతుడు అక్కడ రావడం జరిగింది అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకో విషయాలు ఏంటంటే అస్త్రాలు ఆయన ధరించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి దానవులను సంహరించడానికి, ఇంకొకటి భక్తులను ఉద్ధరించడానికి కోసం భగవంతుడు అన్ని రకాలైనటువంటి అస్త్రాలను వేసుకొని రావడం జరిగిందని తెలుసుకున్నాము. అదే విధంగా భగవంతుని యొక్క ఆకర్షణ అనేది, అందం అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అందంగా కనిపించింది అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. రైట్ మదర్, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ చెప్పండి. ప్రభు ప్రభుజీ, విష్ణు భగవానుడికి త్రికపాలుడు అనే పేరు ఎలా వచ్చింది అనేది సందేహం వచ్చింది మా ప్రభుజీ. ఏం పాలుడు? విష్ణు భగవానునికి త్రికపాలుడు అనే పేరు ఎలా వచ్చింది అనేది. త్రికపాలుడా? అవును ప్రభుజీ, 15వ శ్లోకం భాష్యంలో వచ్చింది ప్రభుజీ. ఇందులోనే ఈ చాప్టర్ లోనేనా? ఈ చాప్టర్ ఇప్పుడు మన ఫస్ట్ శ్లోకం ప్రభుజీ భాష్యంలో. చదువుతారా ప్రభు? చదువుతాను ప్రభు. శివానుయాయులు ఆ యజ్ఞస్థలియందు చొరబడి పెక్కు ఘోర కార్యము చేసి ఉండుటయే దానికి కారణము. ముల్లోకములను పవిత్రమునర్చున్నటువంటి విష్ణువు బ్రాకెట్లో త్రికపాలుడు అని ఇచ్చాడు ప్రభుజీ. యొక్క పవిత్ర నామమును ఉచ్చరించడం ద్వారానే అట్టి పవిత్రీకరణ శుద్ధి సాధ్యపడగలదు. జస్ట్ బ్రాకెట్ లో ఇచ్చాడు ప్రభుజీ. 17 ప్రభుజీ, సారీ సారీ, 17 ప్రభుజీ. విష్ణు యొక్క నామం యొక్క గొప్పతనం చెప్తున్నారు కనిపించింది. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ విష్ణు నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఆ యొక్క ప్రదేశం మొత్తం కూడా పవిత్రమైంది కదా ప్రభు. సో విష్ణువు యొక్క నామం యొక్క గొప్పతనం చెప్తున్నారు. విష్ణు యొక్క నామం తీసుకుంటే కనుక అక్కడ ఏదైనా సరే పవిత్రం అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ త్రికపాలుడు అంటే 3 లోకాలలోనూ పవిత్రం చేయగలిగిన వాడు అని అర్థం. 3 లోకాలను ఓకే ప్రభు, 3 లోకాలకి ఆయనే కదండి
త్రిలోకాలను పరిపాలించేవాళ్ళు. కపాలం అంటే వేరే అర్థం ఉంది కదా, త్రికపాలుడు వచ్చిన పేరు అర్థం. కపాలం కాదది, త్రికపాలుడు అంటే పాలించేవాడు అని. పాలుడు అంటే త్రికపాలుడు అనుకోవచ్చు. త్రికపాలుడు అనుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అర్థం కావట్లేదు అని ఏమైనా అనిపిస్తుందా మీకోసం? మళ్ళీ ఏమైనా స్పెషల్ గా ఏమైనా అర్థం కాకపోవడానికి ఏం అర్థం కావట్లేదు ఎవరైనా చెప్తారా మాట్లాడి?